దేవికి స్వాగతం. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణుడే పరమతత్వం, అంతిమ లక్ష్యం, అపార ధర్మ సూత్రధారి ఈ మురారి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయన గురించి చదవటం గాని చెప్పటం గాని పాడటం గాని అన్ని అపురూపమైన అనుభవాలే. అంతా కృష్ణమాయే అంటారు. అలా ఎందుకు చేశారంటే ఆనాటి కాలమాన పరిస్థితులే అని కారణమని చెప్పొచ్చు. శ్రీకృష్ణుడు లీలారూపుడు, మానవుడుగా దైవంగా మార్చి మార్చి తన వైభవాన్ని ప్రదర్శించాడు. శాంతం, దాస్యం, వాత్సల్యం, సఖ్యం, మధురం భావాలను ఆయన జీవితంలో మనం చూడవచ్చు. శ్రీకృష్ణుణ్ణి నిండు సభలో శిశుపాలుడు ఎంత అవమానపరిచినా భీష్మాదులు శిశుపాలుని హెచ్చరిస్తున్నా తాను మాత్రం ఇచ్చిన మాట ప్రకారమే 100 తప్పులను శాంతంగానే ఓర్చుకున్నాడు. గురువు సాందీపుని వద్ద బంటులా పనిచేసి అగ్రజుల వద్ద వినయ విధేతలతో అణకువగానే మెలిగాడు. గోగుల కాపరిగా మూగ జీవాలను సేవించాడు. అందుకే దాస్యంలో ఆయనకు మించిన వారు లేరంటారు. వాత్సల్యానికి మారుపేరు ఆయన. నిండు సభలో ద్రౌపది అన్నా నీవే దిక్కు అన్నందుకు ఆమె గౌరవాన్ని కాపాడిన వీర గంభీరుడు. దుర్యోధనుడు రాజభోగాలను సిద్ధం చేసినా తాను మాత్రం విదురుని ప్రేమపూర్వక ఆహ్వానాన్ని మన్నించి వాత్సల్య భరితుడైనాడు శ్రీకృష్ణుడు. చిన్ననాటి స్నేహితుడు కుచేలుడు నిరుపేదైనా సతీ సమేతంగా అతని పాదాలు కడిగి ఆ జలాన్ని తన తలపై చల్లుకున్న సఖ్యపురుషుడు శ్రీకృష్ణుడు. స్నేహితుని అటుకులనే మధుర పదార్థాలుగా స్వీకరించిన స్నేహితుడు. ఇక అర్జునుడైతే చెప్పనవలవి కాదు, ఇష్టసకుడిగా చివరిదాకా వెన్నంటి ఉన్న గొప్ప స్నేహితుడు. మధుర భావాలతో తనను ఆరాధించే గోపికలను అనేక లీలల్లో ఓలలాడించి అంతిమంగా వారికి మోక్షాన్ని ప్రసాదించాడు. ఈ పరమాత్మతత్వం ఏ అవతారంలోనూ కనిపించదు. భక్తుల కోర్కెలు తీర్చే క్రమంలో భగవంతుడు 2 రకాల విధానాలను అనుసరిస్తాడు. సర్వం తానే స్వయంగా నిర్వహించి తనపై మనకున్న నమ్మకాన్ని పెంచుకోవటం మొదటి పద్ధతి. మన ప్రయత్నంలో రహస్యంగా సహకరించి మనపై మనకు నమ్మకాన్ని పెంచి విజేతలుగా తీర్చిదిద్దడం 2 పద్ధతి. కృష్ణ అవతారంలో మాత్రం 2 విధాలుగా మనకు దర్శనమిస్తాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ 2 విధానాలు ఆయనే నిర్వర్తించాడు. భాగవతంలో ఎవరి సహాయాన్ని కోరలేదు, తానే అవతార లక్ష్యంగా దిశగా సాగిపోయాడు. భారతంలోని కృష్ణుడు మాత్రం 2 పద్ధతినే అనుసరించాడు. చేసిందంతా తానే అయినా ఘనత మాత్రం పూర్తిగా పాండవుల పరం చేశాడు. వారిని విజేతలుగా నిలబెట్టారు. భారత కృష్ణుడు అసాధారణ అలౌకిక ప్రజ్ఞాశాలి. భాగవత కృష్ణుడు బాల్య చేష్టలు, ముగ్ధమోహనాలు, లౌకిక కళ్యాణాలు. పసిబాలుడు రాక్షస మూకలను మట్టుపెట్టినా లేదా గోపికలను చిలిపి చేష్టలతో అల్లరి చేసినా అది లోకం దృష్టిలో సమ్మోహన భరితంగానే రమణీయంగానే భావించారు. గోపబాలులకు చెలికాడు, గోపికలకు వెన్నెల వేలుపుగా అలరించాడు. అదే కృష్ణమాయ అంటారు. ఒక పురాణ పురుషుడి సర్వ సమగ్ర వ్యక్తిత్వానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పవచ్చు. స్నేహితుడి కోసం ప్రబోధించిన గీతనే ఉద్ధవ గీతగా ప్రసిద్ధి చెందింది. ఉద్ధవుడు కృష్ణుని ప్రాణ స్నేహితుడు. అచ్చం కృష్ణునిలాగే ఉండేవాడు. ఎంతటి ప్రాణమిత్రుడంటే నిద్రలో కూడా కృష్ణునే కలవరించేవాడు. ఉద్ధవుడు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు సమాధానం మొహమాటలు లేకుండా చెప్పాడు. జీవితంలో ప్రతిదీ కర్మానుసారమే జరుగుతుందని, వారి కర్మను మాత్రం మార్చలేనని ఉద్ధనుడికి కృష్ణుడు చెప్తాడు. నీ భక్తులు కష్టంలో ఉంటే చూస్తూ ఊరుకుంటావా అని ఉద్ధవుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా, మిత్రమా, నేను పక్కనే ఉన్నాననే భావన భక్తులకు ఉంటే అసలు తప్పే చెయ్యరు కదా అని సమాధానమిచ్చాడు శ్రీకృష్ణుడు. ఇలా ఎన్నో సందేహాలకు తృప్తిగా సమాధానమిచ్చాడు శ్రీకృష్ణుడు. యుద్ధం కూడా ఒకే ఒక యజ్ఞంగా భావించి నమమా అనుకోవటం యజ్ఞంలో ఒక ప్రధాన అంశం. నమమా అంటే నాది కాదు అని అర్థం. ఏం చేసినా ఏం పొందినా నమమా అనుకోవటం గొప్ప యోగి లక్షణం. అహంకారం, మమకారాలను ఆహుతి చేసే మహోన్నత పరిణిత త్యాగశీలతే శ్రీకృష్ణుడి కర్మయోగం పేరిట అర్జునుడికి బోధించాడు. అది ఎప్పటికీ ఇప్పటికీ సర్వ మానవాళికి అనుసరణీయం. అదే భగవద్గీత సారం.
భగవద్గీత ఆవిర్భావం కూడా ఈ యుగానికి అవసరమే. ముక్కు మూసుకొని అడవిలో సర్వసంగ పరిత్యాగం చేయాలనుకున్న తన శిష్యులకు కాదిది. మహాసైన్యం యుద్ధంలో మోహరించి కయ్యానికి కాలు దూవుతున్న ఉత్కంఠ స్థితి. అటువంటి స్థితిలో తాత్కాలిక నిర్వేదానికి గురై ధర్మ సంకటంలో పడిన మహాయోధుణ్ణి తన కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు ప్రవచించిన ఉపదేశమే గీతోపదేశం. ఈ లోకానంతటికీ వర్తించే ధీరవచనం. ఆయుధాన్ని పట్టనని ప్రకటించిన శ్రీకృష్ణుడు భీముణ్ణి అర్జునుని ఆయుధాలుగా మలుచుకొని కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని సాగించాడు. ఆ గీతాసారమే ఎంత గొప్ప గ్రంథం అంటే నేటి యువతకు కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ధరణి టీవీ తరపున మా శుభాకాంక్షలు. మా వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.